మూడేళ్ల కిందట ఆయన అనౌన్స్ చేశాడు బీజేపీ ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని. అప్పటి నుంచి మీరు ఎందుకు చర్య తీసుకోలేదు, ఉపేక్షించలేదు, మీకు సడన్ రియాక్షన్ ఎందుకు ఇస్తున్నారు? మీరు ఆఫ్ ట్రూత్ మీద ఉన్నారు. నోటీసులు చాలా సార్లు ఇచ్చారు, వివరణలు అడిగారు, సవరించుకున్నా అన్నాడు, చాలా రకాలుగా ఆయన చెప్పిండు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రక్రియను పోయిన కాంప్రహెన్సివ్ గా చూడదలుచుకుంటే 2019 నుంచి 2022 వరకు జరిగిన పరిణామాలను అన్నింటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఓసారి భావోద్వేగం ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది, మనకు ఫలానది వస్తుందని మనం ఆశించినాం, రాకపోతే కొంత అసంతృప్తి ఉంటుంది. వీటన్నిటిని మేము అర్థం చేసుకుంటాం. నిన్నటి అంటే వారి ప్రక్రియ ఎన్ని రకాలుగా పార్టీకి నష్టం వచ్చినా కూడా ఓపికతోనే ఉన్నాం. మన కుటుంబ సభ్యుడు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి ఈడీ అధికారుల ముందు ఆవిడను నిస్సహాయరాలు చేసి నించోబెట్టినప్పుడు వీరెళ్లి అమిత్ షాని కలవడాన్ని కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ సమాజమే జీర్ణించుకోలేకపోతుంది. నాకు కూడా వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, నా నిర్ణయంలో అతను కీలక పాత్ర పోషించి నన్ను నియమించిన దాంట్లో తనే స్వయంగా అధిష్టానానికి వచ్చి ఈ టైంలో ఇతన్ని అధ్యక్షుడిగా నియమించండి, ఇతనే సరైన వ్యక్తి అని అతను వచ్చి చెప్పిండు. మేము ఈ మధ్య కాలంలో కూడా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్ ఠాకూర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ రోజు ఏం నేను అనేది అదే, ఈ రోజు ఏం మాట్లాడుతుండే అనే దానికంటే అతని వల్ల నాకేం ఉపయోగపడిందో కూడా నేను చెప్తున్నా. అంత మాత్రాన సోనియా గాంధీ గారిని అవమానిస్తే చూసుకుంటూ ఊరుకుంటా అని మీరు అనుకోకండి. అతని నా నియామకంలో అతని పాత్ర కూడా ఉంది, అతని మాటను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంది. నేను పిసిసి అధ్యక్షుడైన తెల్లారి అతనితో 3 గంటలు కూర్చొని చాలా వివరాలు మేము మాట్లాడుకున్నాము. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎన్నికలకు వెళ్లాలనే అంశాలు కూడా మేము చర్చించుకున్నాము. వ్యక్తిగతంగా అతని పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ నా బాధ, నా ఆలోచన, నా పట్టుదల, ఎవరినైతే మనం తల్లి కంటే ఎక్కువ చూసుకొని తెలంగాణ తల్లిగా పూజ చేయాల్సిన సోనియా గాంధీ గారిని నరేంద్ర మోడీ అమిత్ షా అక్రమ కేసులు పెట్టి ఈడీ ముందు ఒక మహిళను నిస్సహాయరాలు చేసి రోజుల కొద్ది కూర్చోబెడుతుంటే తల్లిని అవమానిస్తున్నప్పుడు బిడ్డగా మన బాధ్యత ఏందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి గట్టి అభ్యర్థి ఉన్నాడు సార్? అదే అందరు ఉంటారు సార్, కాంగ్రెస్ బలమైన అభ్యర్థి. అవన్నీ మాట్లాడకరబ్బా. నాగార్జున సాగర్ లో ఏమైంది? అదే బీజేపీకి నాగార్జున సాగర్ లో ఏమైంది? హుజూర్ నగర్ లో కూడా ఎన్నికలు జరిగింది, ఏమైంది? లింగోజిగూడలో కార్పొరేట్ ఎన్నికలు, టీఆర్ఎస్ బీజేపీ పొత్తులు వచ్చారు, బండకేసుకొచ్చినాము, కాంగ్రెస్ గెలిచింది. మీకు ఇవేవి కనిపించవు? మీకు ఎప్పుడో చచ్చిపోయిన బర్రె పలికిపోయిన కుండ నిండా పాలిస్తుండే అనేది మీకు గుర్తుంటది. బర్రె చచ్చిపోయింది, కుండ పలిగిపోయింది. మిత్రమా, కాలం మారిపోయింది. లాస్ట్ ఎలక్షన్ లింగోజి కూడా కార్పొరేటర్ ఎలక్షన్ ఇన్ తెలంగాణ. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుని బీజేపీ గెలిచిన సీట్ లో వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని అభ్యర్థి నిలబడి వాళ్ళంతొక్క పక్కన నిలబడితే తీసి బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. పార్టీ అభ్యర్థి నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఒక ఆయన పార్టీ మారినప్పుడు సిద్ధాంతం వదిలిండు అనుకున్నాం, ఇప్పుడు ఆయన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని అనుకుంటున్నా. పూర్తిగా సిగ్గు తప్పిపోయిండు, లజ్జ తప్పిపోయిండు. పార్టీలో ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే స్టాంప్ సైజ్ అంత ఫోటో పెట్టలేదు. ఆయన అందరిని పిరాయింపులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఆయన పెద్ద వండి బిర్యానీ మాస్తాడట. సిగ్గు ఉండాలనే ఆయనలో పోయినాడు, నన్ను ఏదో దాడులు చేస్తుడు. నేను సిద్ధాంతం ఏంది, లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చాను, నక్సలైట్ల నుంచి వచ్చాను, పుడింగి మాటలు మాట్లాడాడు. ఒక్క ఏటు మెడల మీద వడంగానే టాస్క్ ఫోర్స్ మెడల మీద కొట్టంగానే కాలు పట్టుకుంటారు కదా రౌడీ షీటర్లు. అట్లా సరెండర్ అయిపోయి మోడీ శంఖలో దూరి ఆయనలో సిద్ధాంతాన్ని వదిలిండు అనుకున్నాం. సరే కష్టాలలోనే సిద్ధాంతం వదిలిండు అనుకున్నా. నిన్న మన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని నాకు అర్థమైపోయింది. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళు తెలంగాణ ఇజ్జత్ ఇస్తారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతాడు, ఆయన సంగతి వదిలి, నీ సంగతి ఏంది చెప్పు నాయన. ఇప్పుడు ఆయన ఫిరాయింపుల గురించి, దీంట్లో గురించి, దాంట్లో గురించి ఆయన అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు. నువ్వెట్లా, నీకేమైనా సిగ్గుందా? ఫిరాయింపుల కోసం కమిటీ పెడితే దానికి చైర్మన్ పదవి తీసుకుంటావు, అసలు సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా?
సిద్ధాంతం వదిలితే తప్పులేదు కానీ సిగ్గులాజ్ వదిలినోడు మాట్లాడితే కూడా అది తీసుకొచ్చి నా ప్రశ్న అడుగుడు ఎంత సోదరా ఏం మాట్లాడతావు అట్లాంటి సిగ్గు తప్పినోళ్లకు నా దగ్గర అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా స్థాయి లేదు వాళ్ళకు అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడుతుంది రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదుర్కోలేకపోతుంది అందుకే ముంగోడు ప్రజల కోసం నేను నిర్ణయం తీసుకున్నాను ఇక బాస్ నేను ఇంతసార్లు చెప్పినా నువ్వు తిట్టించాలని అనుకుంటున్నాడు నీకు ఏదో పాత పగు ఉన్నట్టున్నాయని ఇక నేను చెప్పేది అదే 2004 కంటే ముందు కూడా ఇట్లనే కూతలు కూసారు షైనింగ్ ఇండియా అని పెద్ద ఎత్తున వచ్చారు ఏమైంది 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నీకు ఒకటి చెప్పదలుచుకున్న 94 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఉన్నది 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నా బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా అందరినీ సమయం చేసుకుని 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే తెలంగాణను పునర్నిర్మిస్తుంది కమిటీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది నేను చెప్పేది ఇంక మీరే రాసుకోండి నేను చెప్పిన కదా కమిటీ వస్తుందని తెల్లారకు ముందే మీకు అన్ని వస్తాయని చెప్పిన కదా మరి చూడండి ఎంత వేగంగా కాంగ్రెస్ మీరు అనుకుంటున్నారు వాయు వేగంతో వస్తాం మెరుపు దాడులు చేస్తాను నువ్వేం అనుకోకు కానీ 2-3 రోజులుగా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది మరి అది అరే ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకున్నట్టు నుంచి బుజ్జగిస్తాం అబ్బా సావకరా నాయన అని కానీ నిత్యం కాపలా ఉండలేం కదా మిత్రుడు కావాల్సిన వాడు అని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసిర్రు అతన్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుని చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయోజకుడు ఆత్మహత్య చేసుకుంటుంటే పార్టీగా మా బాధ్యత అదేం తప్పు కాదు కదా ఇప్పుడు అప్పుడప్పుడు మనం డిప్రెషన్ కు లోన్ అవుతుంటాం ఒక మిత్రుడిగా మనము ఆ డిప్రెషన్ నుంచి బయటకు తేవడానికి ప్రయత్నం చేస్తుంటాం అది మానవత్వం మానవత్వంతో పార్టీ అన్ని రకాల ప్రయత్నం చేసింది అది తప్పని నేను అనుకోవడం లేదు మానవత్వం లేని వ్యక్తులు అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనుకుని అమ్ముడు పోయి మళ్ళా ఇప్పుడు వచ్చి నీతులు చెప్పి నీతులు తీసుకెళ్లి మున్గోడు ప్రజల గురించి నీకు వచ్చిన కాంట్రాక్ట్ మున్గోడు ప్రజలకు పంచి పెడతావా వాటా ఇస్తావా ఏమిస్తావు ఏం కాంట్రాక్ట్లు వచ్చినా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి మీరే చూపిస్తారు ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు దాని మీద ఈ రోజు కూడా నేను కాంట్రాక్ట్ల గురించి మాట్లాడదలుచుకోలేదు ఆయన మొదటి నుంచి వ్యాపారంలో ఉండు ఇయాల కూడా ఉండు రేపు కూడా ఉంటాడు నేను అతని వ్యాపార లావాదేవీల గురించి నా బాధ్యత కాదు నాకు అవసరం లేదు నా బాధ్యత నా బాధ నా ఆవేదన ఒక్కటే తల్లిలాక గౌరవించి అండగా నిలబడాల్సిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు నిస్సహాయరాలు చేసి నించోబెట్టి అవమానించినప్పుడు అండగా నిలబడాల్సిన బిడ్డ శత్రువుతో చేరి కన్న తల్లిని చంపేస్తుంటే కన్న తల్లిని చంపే నరహంతకుడుగా చూస్తున్నాం మేము ఈరోజు మాకు అతనికి బంధం తెగిపోయింది కాంగ్రెస్ కు అతనికి పేగు బంధం లేదు తెగిపోయింది ఇక అతని గురించి మాకు ఈ గోడ ఈ రాయి ఆ బండ ఏందో ఆయన కూడా గంతే